క్రీస్తు పరిశుద్ధ నామంలో మీ అందరికీ శుభములండి. సత్యవాక్యము కార్యక్రమాన్ని చూస్తున్నటువంటి మీ అందరినీ మరొక రీతిగా దేవుడు నాకు మంచి సమయమును అవకాశమును నాకు అనుగ్రహించి ఉన్నాడు. దాన్ని బట్టి మీకు వందనములు తెలియజేస్తున్నాను. ఈ యొక్క సమయంలో నేను చెప్పాలనుకున్నటువంటి అతి ప్రాముఖ్యమైన విషయం ఏమనగా, దావీదు కుమారుడు, దేవుని కుమారుడు, మనుష్య కుమారుడు అనేటువంటి విషయాల మీద చెప్పాలనుకుంటున్నాను. బైబిల్ గ్రంథంలో క్రీస్తు ప్రభు వారిని దావీదు కుమారుడు అని పిలిచారు, దేవుని కుమారుడు అని పిలువబడ్డాడు, మనుష్య కుమారుడు అని పిలువబడ్డాడు. మరి ఈ దావీదు కుమారుడికి, దేవుని కుమారుడికి, మనుష్య కుమారుడికి ఉన్నటువంటి వ్యత్యాసం ఏంటనేటువంటి విషయాన్ని మీకు తెలియజేస్తున్నాను. తిమోతి రాసినటువంటి 2వ పత్రిక 2వ అధ్యాయము 8వ వచనంలో, నా సువార్త ప్రకారము దావీదు సంతానంలో పుట్టి మృతులలో నుండి లేచిన యేసుక్రీస్తును జ్ఞాపకం చేసుకునము. పౌలు తిమోతితో చెప్పేటువంటి మాట, నా సువార్త ప్రకారము దావీదు సంతానములో పుట్టి మృతులలో నుండి లేచిన యేసుక్రీస్తును జ్ఞాపకము చేసుకునము. దావీదు సంతానములో పుట్టాడు, మృతులలో నుండి యేసుక్రీస్తు లేచి ఉన్నాడు. దావీదు కుమారుడని ఎందుకు ఆయన పిలువబడి ఉన్నాడనగా, ఆయన దావీదు సంతానములో పుట్టెను, అనగా దావీదు యొక్క వంశంలో పుట్టినాడని పౌలు గారు చెప్తున్నాడు. ఈ ప్రపంచంలో చూసినట్లయితే 3500 సంవత్సరముల నుండి ఇప్పటికీ యూదులు ఇజ్రాయేలీలో ఉన్నారు. ఈ యొక్క యూదులు అనబడినటువంటి వాళ్ళు యాకోబు యొక్క సంతానము, అబ్రహాము యొక్క సంతానము, ఆ వాగ్దానము చేయబడినటువంటి వ్యక్తులు. దాదాపు 3500 సంవత్సరములు భూమి మీద ఒకే ఒక జాతి ఇప్పటికి ఉన్నదండి, అదే యూదా ప్రజలు. ఆ రోజు దావీదు సంతానంలో పుట్టినటువంటి క్రీస్తు నేటి వరకు యూదులు ఇజ్రాయేల్ దేశంలో ఉన్నారు. అంటే ప్రపంచంలో 3500 సంవత్సరములు ఇప్పటికీ ఒక జాతి ప్రజలు ఉన్నారనేది, ఆ ప్రజలు ఎవరనగా యూదా ప్రజలని చెప్పుకోవచ్చు. ఇంకా ఉన్నారండి బైబిల్లో, ఫిలిస్తీయులు కానీ అమోనియులు కానీ అక్కడ ఉన్న ప్రజలు ఇప్పటికి ఉన్నారు. కానీ ఒక గోత్రము వాళ్ళు ఉండటం అనేది గొప్ప విషయం అది. అయితే దీనికంటే యూదా జాతి కంటే గొప్ప విషయం ఏంటంటే, 2000 సంవత్సరముల నుంచి క్రైస్తవులు ఉన్నారు, క్రీస్తు రాకడ వరకు క్రైస్తవులు ఉంటారు, ఎత్తబడిన తర్వాత కూడా క్రైస్తవులు శాశ్వతముగా 1,00,000 సంవత్సరములు, 1,00,000 సంవత్సరములు యుగ యుగములు ఉండేది ఎవరంటే క్రైస్తవులు. క్రైస్తవుడు అంటే అర్థము పరిశుద్ధపరచబడినటువంటి వాళ్ళు, వారిని క్రైస్తవులు అంటారు. భూమి మీద దేవుడు పరిశుద్ధపరచబడినటువంటి ఒక జనాంగాన్ని ఉంచాడు. ఆ పరిశుద్ధపరచబడినటువంటి వాళ్ళు ఎవరనగా క్రైస్తవులు. అందుకు దావీదు సంతానములో దావీదు కుమారుడని ఎందుకు పిలువబడ్డాడు అనగా, క్రీస్తు ప్రభువారు దావీదు సంతానంలో పుట్టి ఉన్నాడు ఆయన శరీరమును బట్టి, అందుకే దావీదు కుమారుడు అని పిలువబడ్డాడు. యోహాను సువార్త 7వ అధ్యాయము 42వ వచనంలో, క్రీస్తు దావీదు సంతానంలో పుట్టి దావీదు ఉండిన బెత్లెహేమను గ్రామములో నుండి వచ్చునని లేఖనము చెప్పుట లేదా అని. క్రీస్తు దావీదు సంతానములో పుట్టడమే కాదు, దావీదు బెత్లెహేములో నివాసము చేసినటువంటి ఆ బెత్లెహేములో నుంచి క్రీస్తు లోకరక్షకుడు పుడతాడనేటువంటి లేఖనం ఉన్నదండి. ఈ లేఖనము ఎవరు చెప్పారంటే దావీదు ముందుగానే చెప్పాడు. కీర్తన గ్రంథము 132వ అధ్యాయం 10వ వచనంలో, నీ సేవకుడైన దావీదు నిమిత్తము నీ అభిషిక్తునికి విముఖుడై ఉండకుము, నీ గర్భఫలమున నీ రాజ్యం మీద నేను నియమింతును, నీ కుమారులు నా నిబంధనను గైకొనిన ఎడల నేను వారికి బోధించును, నా శాసనము వారు అనుసరించిన ఎడల వారి కుమారులు కూడా నీ సింహాసనం మీద నిత్యము కూర్చుందరని చెప్పాను. నీ గర్భఫలము నుండి నీ రాజ్యం మీద నియమింతును, అనగా దావీదు యొక్క గర్భఫలములో నుండి
నీ రాజ్యమును పరిపాలన చేయటానికి ఆ రాజ్యములో ఒక వ్యక్తి పుడతాడని ఆ రోజే వాగ్దానం చేయబడింది. అందుకే దావీదు భౌతిక సంబంధమైనటువంటి రాజ్య పరిపాలన చేశాడు. క్రీస్తు ప్రభువారి యొక్క రాజ్యము నిరంతరమై ఉంటుంది. ఆయన సింహాసనం మీద నేను కూర్చుండబెడతానంటే ఇది ఆత్మ సంబంధమైనటువంటి రాజ్య పరిపాలన. దావీదు కానీ, సలోమాను కానీ, సౌలు వీళ్ళందరూ భౌతిక సంబంధమైనటువంటి రాజ్య పరిపాలన చేసిండు. దావీదు సంతానంలో పుట్టినటువంటి లోకరక్షకుడైన క్రీస్తు ప్రభువారు ఆయన ఆత్మ సంబంధమైనటువంటి రాజ్య పరిపాలన చేస్తున్నాడు. ఆ రోజే చెప్పాడు, నీ అభిషక్తునికి నీవు విముఖుడువై ఉండమని చెప్పాడు. అంటే దావీదు కుమారుడని క్రీస్తు ప్రభువారు ఎందుకు పిలువబడి ఉన్నాడనగా, దావీదు సంతానంలో పుట్టాడండి. వంశములో దావీదు వంశంలో పుట్టాడు కాబట్టి దావీదు కుమారుడని పిలువబడ్డాడు. 12వ వచనంలో యెహోవా సత్య ప్రమాణము దావీదుతో చేసిన ఆయన మాట తప్పనివాడు. దేవుడు మాట తప్పనటువంటి ఆయన. ఆ మాట తప్పనటువంటి ఆయన దావీదుకు ఆ రోజు నీ సంతానములో పుట్టించెదను అనేటువంటి మాటను మనం చూస్తున్నాము. చాలామంది బైబిల్ గ్రంథంలో క్రీస్తు ప్రభువారిని దావీదు కుమారుడు అని పిలవటం మనం చూస్తున్నాము. మత్తయి సువార్త 15:21-22 వచనంలో యేసు అక్కడ నుండి బయలుదేరి తూరు సీదోనుల ప్రాంతమునకు వెళ్ళగా, ఇదిగో ఆ ప్రాంతం నుండి కనాను స్త్రీ ఒకటి వచ్చి, ప్రభువా, దావీదు కుమారుడా, నన్ను కరుణింపుము, నా కుమార్తె దయ్యము పట్టి బహు బాధపడుచున్నదని కేకలు వేశెను. ఎవరు ఈమా? ఈమె ఎవరంటే కనాను స్త్రీ ఒకటి వచ్చి ఆమె కుమార్తెకు దయ్యము పట్టినప్పుడు, ప్రభువా, దావీదు కుమారుడా అని నన్ను కరుణించుమని కేకలు వేసింది. అంటే ఈమెకు అర్థమైన విషయం ఏమనగా, ఈయన దావీదు కుమారుడని ఆమె గ్రహించింది. అంతేకాదు, అంతకు మునుపు ప్రభువా అని పిలిచింది. ప్రభువా అని పిలిచి ఆ తర్వాత దావీదు కుమారుడా నన్ను కరుణించమనేది. అనేకులు బైబిల్ గ్రంథంలో యేసు ప్రభువారిని ఒక గ్రుడ్డివాడు కానీ, ఆ గ్రుడ్డివాడు దారి పక్కన కూర్చొని దావీదు కుమారుడా నన్ను కరుణింపమన్నాడు. అయితే ప్రభు ఏమని చెప్పాడు? ప్రభు చెప్పినటువంటి మాట, దావీదు నన్ను ప్రభు అని పిలుస్తుంటే మీరు నన్ను దావీదు కుమారుడని ఎలా పిలుచుచున్నాడని ప్రభు కూడా అన్నాడు. దావీదే ప్రభువుని ప్రభువా అని చెప్పాడు, ప్రభువా అని పిలిచాడు. ప్రభువా, నీవు నా ఆత్మను పాతాళంలో విడువకమని పిలిచాడు. ఆయనను బ్రతిమలాడుకున్నాడు. క్రీస్తు ప్రభువారిని గురించి ముందుగానే ఆయన తెలుసుకొని ఉన్నాడు దావీదు. ఆయనే ప్రభు అంటే ప్రజలు దావీదు సంతానములో క్రీస్తు పుట్టాడని చెప్పి వీరంతా దావీదు కుమారుడని అనుకుంటున్నారే కానీ ఆయన సజీవుడైన దేవుని కుమారుడని గుర్తించలేదు. ప్రజలు క్రీస్తు ప్రభువారిని దావీదు కుమారుడిగా గుర్తించారండి. ఎందుకు దావీదు కుమారుడని పిలువబడి ఉన్నాడనగా, ఆయన దావీదు సంతానములో పుట్టాడు, దావీదు వంశంలో పుట్టాడు. అందుకే ఆయన దావీదు కుమారుడని పిలువబడి ఉన్నాడు. 2వ విషయం చూసినట్లయితే దేవుని కుమారుడని పిలువబడి ఉన్నాడు. మళ్ళీ దావీదు కుమారుడు అని పిలువబడినటువంటి ఈయన దేవుని కుమారుడని ఎలా పిలువబడి ఉన్నాడు? యోహాను సువార్త 3:16 దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను, కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టినవాని యందు విశ్వాసముంచు ప్రతివాడు నశింపక నిత్య జీవం పొందినట్లు ఆయన అనుగ్రహించెను. బైబిల్ ఏం చెబుతుందనగా, పరలోకంలో ఉన్నటువంటి తండ్రి ఈయన నా అద్వితీయ కుమారుడు అని చెప్పాడండి. ప్రజలు దావీదు కుమారుడు అంటే దేవుడు చెబుతున్నాడు, ఈయన నా అద్వితీయ కుమారుడు, ఈయనను నేను లోకానికి పంపించాను లోకము నశించిపోకుండా ఆయన ద్వారా రక్షణ పొందటానికి, ఆయన యందు విశ్వాసం ఉంచటానికి దేవుని కుమారుడు పంపబడి ఉన్నాడు. ఆ దేవుని కుమారుడు శరీరమును బట్టి దావీదు సంతానములో పుట్టాడు, ఆత్మను బట్టి ఆయన దేవుని కుమారుడై ఉన్నాడు. అందుకేనండి క్రీస్తు ప్రభువారిని అద్వితీయ కుమారుడని పిలిచిన తర్వాత ప్రియ కుమారుడని కూడా పిలిచాడండి. మత్తయి సువార్త 17:5 అతడు ఇంకను మాట్లాడుచుండగా, ఇదిగో ప్రకాశమానమైన యొక్క మేఘము వారిని కమనం, ఇదిగో ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన ఎందు నేను ఆనందించుచున్నానని ఈయన మాట వినుడని ఒక శబ్దము ఆ మేఘములో నుండి పుట్టాను.
ఆయన దేవుని ప్రియకుమారుడని అపొస్తలులు ఆ కొండ మీద రూపాంతరం పొందేటప్పుడు మోషేకు ఒకటి, ఏలియాకు ఒకటి, నీకు ఒకటి, మూడు పర్ణశాలలు కడతామన్నప్పుడు ఆకాశం నుంచి ఒక శబ్దం వచ్చింది, ఈయన నా ప్రియకుమారుడు, ఈయన మాట మీరు వినుడి. దేవుడు చెబుతున్నాడు ఈయన నా కుమారుడు అని చెబుతున్నాడు. అద్వితీయ కుమారుడు, ప్రియకుమారుడు అని పిలువబడ్డాడు యేసు ప్రభు వారు. అంతేకాదండి, యేసుక్రీస్తు ప్రభు వారు దేవుని అద్వితీయ కుమారుడు, ప్రియకుమారుడే కాదు, ఆయన ఒక సేవకుడు, ఒక బోధకుడు. దేవుని వాక్యము బోధించేటువంటి ఆయన, ఆయన మాటల గురించి ఆయన బోధించుకున్నటువంటి ఆయన కూడా సేవకుడు. ఆయన నేను పరిచర్య చేయటానికి, సేవ చేయించుకోవటానికి రాలేదు, సేవ చేయటానికి వచ్చాడన్నాడు. ఆయన ఒక మంచి సేవకుడు. దావీదు సంతానంలో పుట్టిన ఆయన క్రీస్తు ప్రభువారు దేవుని కుమారుడు, మంచి సేవకుడు. ఆయన ఎటువంటి లోపము లేనటువంటి సేవకుడు. మత్తయి సువార్త 12:18 అంటున్నాడు, ఇదిగో ఈయన నా సేవకుడు, ఈయనను నేను ఏర్పరుచుకుంటుని, ఈయన నా ప్రాణముకు ఇష్టుడై ఉన్నాడు, నా ప్రియుడు, ఈయన మీద నా ఆత్మనుంచెదను, ఈయన అన్యజనులకు న్యాయవిధిని ప్రచురము చేయును. ఇదిగో ఈయన నా సేవకుడు అంటున్నాడు తండ్రి. ఎందుకు సేవకుడు అంటున్నాడంటే, పరలోకంలో ఉన్నటువంటి తండ్రి ఏమైతే ఆయనకు అప్పగించాడో, ఏమైతే బోధించాడో, ప్రభు ఏమైతే అక్కడ నేర్చుకున్నాడో ఆ విషయాలే బోధించాడు, ఆ విషయాలే సేవ చేశాడు. అందుకేనండి ప్రభు అంటాడు, పరలోకంలో తండ్రి యొద్ద నేను ఏమైతే నేర్చుకున్నానో, ఏమైతే విన్నానో, ఏమైతే చూశానో, ఏదైతే నాకు అప్పగించాడో, ఆ అప్పగించిన పనిని సంపూర్ణముగా నెరవేర్చడానికి ఆయన మంచి సేవకుడు క్రీస్తు ప్రభువారు. అద్వితీయ కుమారుడు, ప్రియకుమారుడే కాదు, ఆయన మంచి సేవకుడు, మంచి సేవ చేసిండు. 3.5 సంవత్సరములు ఆయన రాత్రింబగులు కష్టపడి ఆ పరలోకపు మాటలు బోధించాడు. ఆ పరలోకములో ఉన్నటువంటి వచ్చినటువంటి మాటలు, ఆ పరిశుద్ధమైనటువంటి మాటలు, నిత్య జీవము కలిగినటువంటి మాటలు ప్రజలకు బోధించాడు, సేవ చేశాడు ప్రభు 3.5 సంవత్సరములు. అందుకే పౌలు గారు కొన్నిసార్లు మనం బైబిల్లో చూసినట్లయితే, మేము దేవుని జత పనివారమై ఉన్నామన్నాడండి. దేవుని జత పనివారం అంటే అర్థము, ప్రభు ఏ పనైతే చేశాడో ఇప్పుడు మేము ఆ పని చేస్తే ఆయనతో జత పనివారమై ఉన్నాము. ప్రభు ఏమైతే బోధించాడో ఆ విషయాలు అపోస్తలు బోధించారు, ఆ విషయాలు ఇప్పుడు మనము బోధిస్తే మనము కూడా దేవుని జత పనివారమై ఉన్నాము. ఆయన తండ్రి అప్పగించినటువంటి పని చేశాడు, ఆ పనిని మనకు అప్పగించాడు. ఇప్పుడు మనం ఎవరమనగా దేవుని జత పనివారమై ఉన్నాము. ప్రభు ఎటువంటి సేవ చేసిండో ఆ సేవ ప్రతి మానవుడు చేయాలనేది దేవుని యొక్క ఉద్దేశము, అది దేవుని యొక్క ఆలోచన ఉన్నది. అందుకే ఈయనను ప్రభువుని, ఈయన మంచి సేవకుడు, నా సేవకుడు, నా ప్రాణమునకు ఇష్టుడైనటువంటి వ్యక్తి. అందుకే తండ్రి ఈయనను సేవకుడిగా కూడా మాట్లాడటం జరిగింది. అందుకే పౌలు గారు కూడా చాలాసార్లు ఆయనను ప్రభువుని బోధకుడు అని పిలిచారు, ఎందుకంటే బోధిస్తున్నాడు కాబట్టి ఆయన బోధకుడు అని పిలవడం జరిగింది. అంతేకాదండి, పౌలు యొక్క ప్రసంగంలో ప్రభువును దేవుని కుమారుడు అని ప్రసంగించడం జరిగింది. మీరు రోమీయులకు రాసినటువంటి పత్రిక దగ్గర నుంచి ప్రకటన గ్రంథం వరకు మనము చదివినట్లయితే, మొదటి వచనంలో తండ్రి అయిన దేవుని ప్రేమయు ఆయన కుమారుడైన యేసు క్రీస్తు ప్రభువారి యొక్క కృపయు సమాధానము మీకు కలుగునుగాక అంటూ లెటర్ రాయటం మొదలుపెట్టడం జరిగింది. అంటే ప్రతి పత్రికలో మొదట ఈయన దేవుని కుమారుడని చెప్పారండి. ఎవరు చెప్పారు దేవుని కుమారుడు అంటే, క్రీస్తు ప్రభువారే తన నోటితో ఒప్పుకున్నాడు. నువ్వు యూదుల రాజు అంటే అవునన్నాడు, నువ్వు దేవుని కుమారుడు అంటే అవునన్నాడు. ప్రభువు దేవుని కుమారుడని చెప్పుకున్నందుకు ఆయనను అనేక మార్లు రాళ్లతో కొట్టడానికి ప్రయత్నం చేశాడు, కానీ ప్రభువు తప్పించుకొని వెళ్ళటం జరిగింది. కారణమేమనగా, ఆయన యొక్క సమయం ఇంకా రాలేదు కనుక మరణించటానికి ఆయన తప్పించుకోవడం జరిగింది.
అందుకే పౌలు గారి యొక్క ప్రసంగంలో అపోస్తుల కార్యం 9:20 వెంటనే సమాజ మందిరములలో యేసే దేవుని కుమారుడని ఆయనను గుర్చి ప్రకటించుచూ వచ్చెను. పౌలు గారు ఒకప్పుడు సౌలుగా ఉన్నప్పుడు దమస్కు వెళ్ళేటువంటి పట్టణంలో క్రీస్తు యేసు చేత పట్టబడినప్పుడు ప్రభువు పౌలుతో చెప్పినటువంటి మాట, నీవు హింసించుచున్న యేసును అన్నాడు. అదే పౌలు వెంటనే ఈయన దేవుని కుమారుడని ప్రకటించాడండి. యేసు ప్రభువారు ఎవరంటే దేవుని కుమారుడని ప్రకటించాడు. పౌలు ఒక్కడే కాదండి, పౌలు ఒక్కడే కాదు, పేతురు ప్రసంగంలో కూడా దేవుని కుమారుడని, పత్రికలు అన్నీ కూడా ఆయన దేవుని కుమారుడని బైబిల్ గ్రంథం చెబుతుంది. ప్రభువు చెప్పాడు దేవుని కుమారుడని, పరలోకంలో ఉన్నటువంటి తండ్రి చెప్పాడు ఈయన నా ప్రియ కుమారుడు, అద్వితీయ కుమారుడని, నాకు ఇష్టమైన కుమారుడని పరలోకములో నుంచి తండ్రి చెప్పాడు. అపోస్తులు అందరూ కూడా యేసు ప్రభువారు దేవుని కుమారుడని చెప్పారు. అందుకే నీ నోటితో ఒప్పుకొని, ఏమని ఒప్పుకోవాలంటే ఆయన దేవుని కుమారుడని నీ నోటితో ఒప్పుకొని హృదయంలో విశ్వసించిన ఎడల అప్పుడు నీవు రక్షింపబడదు. బైబిల్ గ్రంథంలో మీకు నేను ఒక అతి శ్రేష్టమైనటువంటి విషయాలు నేను మీ ముందు ఉంచబోతున్నాను. దయ్యములు కూడా మొట్టమొదట యేసు ప్రభువారు దేవుని కుమారుడని ఎవరు చెబితే తెలిసిందంటే లోకానికి ప్రవక్తలు చెప్పారు, పాత నిబంధనలు ఉన్న ప్రవక్తలు చెప్పారు. ప్రభువు వచ్చినప్పుడు దయ్యములు బాగుగా గుర్తించినాయి దేవుని కుమారుడని. మార్కు సువార్త 5:7 యేసు సర్వోన్నతుడైన దేవుని కుమారుడా నాతో నీకేమి, నన్ను బాధపరుచుకుమని దేవుని పేరిట నీకు ఆనబెట్టుచున్నానని బిగ్గరగా కేకలు వేశెను. ఎవరు? ఈ దయ్యములు ప్రభువు బాప్తీసము పొంది ఆయన పరిచర్య ప్రారంభించినప్పుడు యేసు ప్రభువారి యొక్క శిష్యులకి ఈయన దేవుని కుమారుడని తెలియదు, కానీ దయ్యములు మాత్రం చెప్పాయి. పేతురు ఎప్పుడు నువ్వు సర్వోన్నతుడైన దేవుని కుమారుడైన క్రీస్తు అని నేను ఎరుగుదును అన్నది ఎప్పుడు? దగ్గర దగ్గర క్రీస్తు ప్రభువారు సిలువకు అప్పగించబడతాడు అనక మునుపు పేతురు గుర్తించడం జరిగింది. అపోస్తులు అందరూ కూడా ఎప్పుడు గుర్తించారంటే దయ్యములు గుర్తించిన తరువాత అపోస్తులు కానీ మార్తమరియలు కానీ ఆ తర్వాత యేసు దేవుని కుమారుడని గుర్తించారు. కానీ వీరికంటే ముందు దయ్యములు ఈయన సర్వోన్నతుడైన దేవుని కుమారుడని గుర్తించాయి. అపోస్తుల కంటే ముందుగా దయ్యములు యేసు ప్రభువారు దేవుని కుమారుడని గుర్తించాయి. అందుకే మార్కు సువార్త 5:7 సర్వోన్నతుడైనటువంటి దేవుని కుమారుడా, ప్రపంచంలో ఉన్న మానవుడు, గ్రుడ్డి మానవుడు దేవుని కుమారుడిగా ఆయన గుర్తించట్లేదు, కానీ దయ్యములు మాత్రము ఆయన దేవుని కుమారుడని గుర్తించాయి. మార్కు సువార్త 3:11 అపవిత్రాత్మలు పట్టిన వాడు ఆయన్ను చూడగానే ఆయన ఎదుట సాగిల్లపడి నీవు దేవుని కుమారుడు అని చెప్పుచు కేకలు వేసెను. ఈ దయ్యములు గుర్తుపట్టాయండి ఈయన ఎవరంటే, యేసు ప్రభువారు ఎవరంటే దేవుని కుమారుడని దయ్యములు గుర్తించాయి. కానీ మనుషులు గుర్తించలేకపోతుంది, ప్రపంచంలో ఉన్న మనుషులు గుర్తించట్లేదు ప్రభువు దేవుని కుమారుడని. ప్రభువును సిలువ వేసింది ఎందుకంటే ఆయన దేవుని కుమారుడని చెప్పినందుకు. అందుకే సిలువలో ఉన్నటువంటి దొంగ కూడా నీవు దేవుని కుమారుడు అయితే సిలువలోంచి బయటికి రమ్మని చెప్పాడు. సాతాను కూడా ప్రభువుని శోధించినప్పుడు నీవు దేవుని కుమారుడు అయితే ఇక్కడి నుంచి దూకమని చెప్పాడు. నీవు దేవుని కుమారుడు అయితే రాళ్లను రొట్టెలు చేసుకోమని చెప్పాడు. అందుకే సాతాను అనబడినటువంటి అపవిత్రాత్మలు ప్రభువును దేవుని కుమారుడిగా ముందుగా గుర్తించాయి. మీకు ఒక గొప్ప విషయాన్ని, ప్రాముఖ్యమైనటువంటి విషయాన్ని నేను తెలియచేసేటువంటి మాట చూడండి. ప్రభువుని చాలామంది యేసు అని కేకలు వేస్తారు. యేసు అని కేకలేసినటువంటి వాళ్ళు ఎవరనగా దెయ్యము పట్టినటువంటి వాళ్ళు. అందుకే మార్కు సువార్త 5:7 యేసు సర్వోన్నతుడైన దేవుని కుమారుడు యేసు అని పిలిచిందండి. ప్రపంచంలో చాలామంది చూడండి యేసు అని పిలుస్తారండి. దేవుడు ఆయనను క్రీస్తుగాను ప్రభువుగాను నియమించున్నాడు. ప్రభువును గౌరవించాలి. అందుకే పేతురు ఏమన్నాడంటే ప్రభువా అని పిలిచాడు.
అపోస్తులు కూడా ప్రభు అని పిలిచారు, మార్త మరియమ్మ ప్రభు అని పిలిచారు. బైబిల్ గ్రంథములో ఆయనను ప్రభు అని పిలిస్తే వీళ్ళెవరంటే యేసు అని పిలిచే వాళ్ళు ఎవరంటే దెయ్యము పట్టినటువంటి వాళ్ళు. అందుకే వీరు పెద్ద కేకలేస్తూ యేసు 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 అని పిలుస్తారు. ప్రభువును గౌరవించాలి, ఆయనను ప్రభు అని పిలవాలి. ఆత్మీయ జీవితంలో అభివృద్ధి చెందినటువంటి వారు, ఆత్మీయ జీవితంలో అంతకట్టినటువంటి వారు, దేవునికి భయపడి లోబడేటువంటి వారు ఆయనను ప్రభువు అని పిలుస్తారు. మీకు ఇంకొక లేఖనం చూపిస్తున్నాను చూడండి, అపోస్తుల కార్యము 19:15 అందుకు ఆ దయ్యము నేను యేసును గుర్తెరుగుదును పౌలును కూడా ఎరుగుదును కానీ మీరెవరని అరుగగా. చూడండి ఆ దయ్యం అంటుంది యేసు అని అన్నది దయ్యము, యేసు ప్రభువా అని దయ్యము పిలవలేదు. దయ్యము ప్రభువుని ప్రభువా అని పిలవలేదు, యేసు అని పిలిచి తర్వాత సర్వోన్నతుడైన దేవుని కుమారుడు అని పిలిచారు. ఈ దయ్యము పట్టినటువంటి వారు ఎవరైతే ఉంటారో ప్రపంచంలో, వారు గట్టిగా కేకలేస్తూ యేసు 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 అని పిలుస్తారు. అంటే వీరికి ప్రభువును గౌరవించడం తెలియదు, క్రీస్తు ప్రభువారిని గౌరవించడం తెలియదు, ఆయనను ప్రభువుగా పిలవాలని బైబిల్ చెబుతుంది. అందుకేనండి ఆయన ఆయన దేవుని కుమారుడు. ఈయన దేవుని కుమారుడు ఎలా అయినాడంటే, రోమిలకు రాసినటువంటి పత్రిక 1:5 యేసుక్రీస్తు శరీరమును బట్టి దావీదు సంతానముగాను మృతులలో నుండి పునరుత్థానుడైనందున పరిశుద్ధమైన ఆత్మను బట్టి దేవుని కుమారుడుగాను ప్రభావముతో నిరూపింపబడెను. ఈయన దేవుని కుమారుడని ఎప్పుడు నిరూపింపబడాడంటే, ఆయన మృతులలో నుండి, ప్రభువు మృతులలో నుండి లేపటము వలన, మృతులలో నుండి లేయుట వలన ఆయన దేవుని కుమారుడని నియమింపబడ్డాడు, నిరూపింపబడ్డాడు. ఎప్పుడు? మృతులలో నుండి లేపబడుట ద్వారా. మూడో విషయంలోనికి వస్తే, మనుష్య కుమారుడు. ఎందుకు ప్రభువు మనుష్య కుమారుడని పిలువబడిండు? యేసు ప్రభువారు ప్రభువు అనేక సార్లు మనుష్య కుమారుడు మనుష్య కుమారుడు అని చెప్పుకోవడం జరిగింది. ఎందుకు ఆయన మనుష్య కుమారుడు అని చెప్పుకున్నాడు? మనుష్య కుమారుడు అంటే అర్థమేంటి అనేటువంటి విషయాన్ని మీకు తెలియజేస్తున్నాను. యోహాన్ సువార్త 12:23 అందుకు యేసు వారితో ఇట్లా, నేను మనుష్య కుమారుడు మహిమ పొందవలసిన గడియ వచ్చుచున్నది. మనుష్య కుమారుడు మహిమ పొందవలసినటువంటి గడియ వచ్చుచున్నది. మత్తయి సువార్త 24:26 కాబట్టి ఎవరైనాను ఇదిగో అరణ్యములో ఉన్నాడని మీతో చెప్పినను మీరు వెళ్ళకుడి, ఇదిగో లోపల గదిలో ఉన్నాడని చెప్పినను నమ్మకుడి. మెరుపు తూర్పున బుట్టి పడమటి వరకు ఎలాగూ కనపడునో అలాగే మనుష్య కుమారుని రాకడ ఉండను. మనుష్య కుమారుడు అని ఎందుకు పిలువబడి ఉన్నాడంటే, ప్రభు ఆయన మనుషుని పోలికగా పుట్టి ఉన్నాడు. అందుకే ఆయన మనుష్య కుమారుడుగా చెప్పుకున్నాడు. మనుషుని కుమారుడుగా చెప్పుకోవడానికి ఆయన సిగ్గుపడలేదు. అందుకే ఫిలిప్పీలకు రాసినటువంటి పత్రిక 2:7 మనుషుల పోలికగా పుట్టి దాసుని స్వరూపం ధరించుకొని తన్ను తాను రిక్తునిగా చేసుకొనెను, సిలువ మరణము పొందినంతగా విధేయత చూపినవాడై తనను తాను తగ్గించుకొనెను. మరియు ఆయన ఆకాశం ఆకారమందు మనుషులు కనపడి మరణము పొందినంతగా, అనగా ఈయన ప్రభువు మనుషుని యొక్క రూపంలో పుట్టాడు కాబట్టి మనుష్య కుమారుడు అని చెప్పుకున్నాడండి. ఇంకా అంతకు తప్ప దాని మర్మమేం లేదు. అందుకే ప్రభువు మనుష్య కుమారుడని ఎందుకు చెప్పుకున్నాడంటే, ఆయన మనుషుని పోలికలో పుట్టాడు, మనుషుని యొక్క స్వరూపంలో జన్మించాడు, మనుషుడు ధరించుకునేటువంటి ఆ శరీరమనబడిన దేహమును ధరించుకున్నాడు, ఆ మనుషుని యొక్క శరీరంలో ఉన్నటువంటి రక్త మాంసములు ఆయన కలిగి ఉన్నాడు కాబట్టే మనుష్య కుమారుడని పిలువబడ్డాడండి. అందుకు ఈ మాటను అపొస్తలుల కార్యము 7:56 ఆకాశము తెరవబడుటయు మనుష్య కుమారుడు దేవుడు కుడిపార్శ్వమును నిలిచి ఉండుట చూస్తున్నానని చెప్పాను. ఎప్పుడైతే స్తెఫను యొక్క ప్రసంగంలో మనుష్య కుమారుడు నేను చూస్తున్నాను, ఆయన ఆకాశము తెరవబడుట దేవుని కుడిపార్శ్వమున ఉన్నాడని చెప్పినప్పుడు ప్రజలు చెవిళ్ళు మూసుకొని ఆయనను రాళ్లతో కొట్టడం జరిగింది. మనుష్య కుమారుడని చెప్పకుంటే ఆయనను రాళ్లతో కొట్టేవాళ్ళు కాదు,
దాని అర్థం ఏంటంటే మనుష్యుని యొక్క పోలికలో పుట్టినటువంటి ఆయన దేవుడా, ఆయన దేవుని కుమారుడు అవుతాడా అనేది యూదులకు ఇజ్రాయేలులకు ఉన్నటువంటి పిచ్చి అభిప్రాయము. అందుకేనండి మనుష్య కుమారుడు అంటే అర్థము మానవ శరీరము ధరించుకున్నాడు, ఆయన దేవుడయుండి తనను తాను తగ్గించుకొని రిక్తునిగా చేసుకొని దాసుని స్వరూపం ఆయన ధరించుకున్నాడు కాబట్టి, మానవ దేహము ధరించుకున్నాడు కాబట్టే, మనుషుని పోలికలో పుట్టిండు కాబట్టే ఆయన మనుష్య కుమారుడు అని చెప్పుకున్నాడండి. ప్రభువు ఆయన దేవుడయుండి ఆయన సృష్టికి అధిపతి అయ్యుండి ఆయన మనుష్య కుమారుడు అని చెప్పుకోవటానికి సిగ్గుపడలేదు. ఎబ్రీలకు రాసినటువంటి పత్రిక 2:5 నీవు దేవదూతల కంటే వాణిని కొంచెము తక్కువ వాణిగా చేసితివి, మహిమ ప్రభావముతో వానికి కిరీటము ధరింపజేసితివి, నీ చేతి పనుల మీద వానికి అధికారం అనుగ్రహించితివి. ఈ మాటలు ఎవరిని? హెబ్రీలకు రాసిన పత్రిక 2:5 నీవు దేవదూతల కంటే కొంచెము తక్కువవాడిగా చేయబడి ఉన్నాడు ప్రభు అని చెబుతున్నాడు. అంటే దేవదూతల కంటే తక్కువవాడిగా అంటే దేహముతో, మానవ శరీరముతో ఆయన దేవదూతల కంటే కొంచెము తక్కువవాడిగా చేయబడి ఉన్నాడు కాబట్టి ఆయనని ఏమన్నారు వీళ్ళు ఏమన్నారంటే దేవదూతల కంటే తక్కువగా చేయబడి మహిమ ప్రభావముతో లేపబడెను అని చెప్పాను. అందుకేనండి ప్రభువు మనుషుని సహోదరుడని పిలవటానికి సిగ్గుపడలేదు ఆయన దేవుడయ్యండి. అందుకే ఎబ్రీలకు రాసిన పత్రిక 2 మొత్తం చదివితే తన సహోదరులు రక్త మాంసంలో గలవారై ఉన్నారు కనుక ఆయన సహోదరుడని పిలిపించుటకు సిగ్గుపడలేదు. అందుకు ప్రభువు ఎవడైతే నన్ను ప్రేమిస్తాడో వాడే నా సహోదరుడు, ఎవరు నా తల్లి ఎవరు నా తండ్రి అని చెప్పాడు. అంటే ప్రభువు మనుష్య కుమారుడని ఎందుకు పిలువబడి ఉన్నాడంటే మానవ పోలికలో పుట్టాడు, మానవ శరీరమును ధరించుకున్నాడు కాబట్టి ఆయన మనుష్య కుమారుడని పిలువబడి ఉన్నాడు. అందుకు ఇంకొక లేఖనం చూసినట్లయితే తిమోతి రాసిన 3:16 ఆయన సశరీరుడుగా ప్రత్యక్షుడాయను, ఆత్మ విషయమున నీతిపరుడని తీర్పునొందెను, దేవదూతలకు కనబడెను, రక్షకుడని జనములలో ప్రకటింపబడెను, లోకము నమ్మబడెను, ఆరోహణమై తేజోమయుడాయను. లోకానికి ఆయన సశరీరుడుగా శరీరము ధరించుకొని వచ్చాడు, శరీరముతో ఆయన ప్రత్యక్షమయ్యాడు లోకంలో, శిలువలో మేకులతో కొట్టబడి ఉన్నాడు, ఆ మానవ శరీరముతో మృతి చెందాడు, మహిమ శరీరముతో లేపబడ్డాడు. మానవుడు మనుష్య పోలికగా పుట్టినందుకు ఆయన సిగ్గుపడలేదు. అందుకే బైబుల్ ఏం చెబుతుందంటే ఆయన మనుష్య కుమారుడని చెప్పుకోవడం జరిగింది. కారణం ఏమనగా మానవుని యొక్క పోలికను ధరించుకున్నాడు కాబట్టే మనుష్య కుమారుడు అనగా మనిషి గర్భంలో నుంచి వచ్చిండు కాబట్టి ఆయన మనుష్య కుమారుడు అని చెప్పుకోవడం జరిగింది. దావీదు కుమారుడని ప్రజలు చెప్పారు, ప్రభువు చెప్పలేదు. దావీదు కుమారుడని ప్రజలు చెప్పారు, దావీదు సంతానంలో పుట్టాడు కాబట్టి. దేవుని కుమారుడని దెయ్యములు చెప్పినవి అపోస్తులు చెప్పినరు, దేవుడు చెప్పాడు, క్రీస్తు ప్రభువు చెప్పాడు. మనుష్య కుమారుడని అపోస్తులు చెప్పడం జరిగింది, క్రీస్తు ప్రభువారు కూడా చెప్పడం జరిగింది. మరి సత్యవాక్యము వింటున్నందుకు సత్యాన్ని మీరు అర్థం చేసుకుంటారని నేను ఆశపడుతున్నాను. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలను దీవించునుగాక. ఆమేన్. అందరికీ వందనాలండి. శుభములు.